ట్రెడిషనల్ ఎక్స్రేస్కి ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ ఎక్స్రేస్కి చాలా డిఫరెన్స్ ఉంది మ్యామ్. ఇంతకుముందు ఎక్స్రేస్ మనం నోట్లో పెట్టేసి పేషెంట్కి తీసుకొని ఎక్స్రే బీమ్స్తో మనము షూట్ చేసేవాళ్ళు, అది మళ్ళీ ప్రాసెస్ చేసుకొని ఎక్స్రేస్ చూసుకునేవాళ్ళము. ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్లో చాలా మటుకు మనకి స్కాన్సే వచ్చేసాయి మ్యామ్. అంటే పీసీపీ అంటారు, అది జస్ట్ చిన్న ప్లేట్ ఫాస్ఫరస్ ప్లేట్స్ లాగా ఉంటాయి మ్యామ్. దాట్ వీ ప్లేస్ ఇట్, ఫీజిబిలిటీ, పేషెంట్కి కూడా డిస్కంఫర్ట్ ఎక్కువ ఉండదు. ఎక్స్రేస్ మ్యామ్, రేడియేషన్ అనేది మనకి నార్మల్ సన్లైట్లో కూడా మనకి రేడియేషన్ ఉంటుంది మ్యామ్. దానికన్నా 5 times లెసర్ ఈజ్ ద డెంటల్కి యూజ్ చేసే మన ఎక్స్రేస్ మ్యామ్. ఆ రేడియేషన్ మనకి ఇచ్చేవి లెస్ దెన్ 5 times ఉంటుంది మ్యామ్. అంత తక్కువ రేడియేషన్లో మనకి పిక్చర్స్ సిస్టమ్ పైన డైరెక్ట్ వచ్చేస్తాయి. ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి, మనము పేషెంట్తో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ ఈజీ నౌ మ్యామ్. ఇంతకుముందు మనము ఇంప్రెషన్స్ అవన్నీ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ పైన స్కానర్స్ అనేవి వచ్చేసాయి మ్యామ్. ఏదైనా మనము క్యాప్ పెట్టాలనుకున్నా, ఇన్విజిలైన్స్ ఇవ్వాలనుకున్నా, రీటైనర్స్ కావాలనుకున్నా, ఏదన్నా సరే ఈ మధ్యకాలంలో స్కాన్స్ అనేది ఇంట్రావరల్ స్కానర్స్ వచ్చేసాయి మ్యామ్. జస్ట్ ప్రిపరేషన్ పేషెంట్ని కూర్చోబెట్టాం, స్కానర్ ఉంది, స్కాన్ చేసేసేటప్పటికి జస్ట్ 30 seconds to 1 minute లోపల యువర్ కంప్లీట్ జా ఇస్ స్కాన్డ్, సిస్టమ్ పైన ఉంటుంది. ఆ ఫైల్ డైరెక్ట్గా సాఫ్ట్ ఫైల్ మనం డైరెక్ట్ ల్యాబ్కి పంపించేస్తాము. పంపించేసేటప్పటికి 3-4 working days వీ గెట్ ద క్రౌన్స్ ఆర్ రీటైనర్స్, ఏదున్నా సరే. ట్రెడిషనల్ ఎక్స్రేస్ వెళ్ళేసి తీసుకోవడము చాలా టైం పట్టేది మ్యామ్. అలానే ఇప్పుడు సిటీస్ కూడా మన దాంట్లో డెంటిస్ట్రీలో కూడా సిటీస్ ఉన్నాయి, అది కూడా తీసుకుంటాము. ఆ సిటీస్ తీసుకోవడానికి మనకి కొన్ని ప్రావిజన్సే ఉన్నాయి మ్యామ్. అంటే ఎప్పుడైనా ఇంప్లాంట్ మనం పెడదాం అనుకుంటున్నాము, ఆ ప్లాన్ చేయడానికి మనము సిటీస్ తీసుకుంటాము. సెకండ్ థింగ్, ఏదైనా అనుకోకుండా మనము డయాగ్నోసిస్లో ఎక్కడైనా నార్మల్ చూసే దాంట్లో మనం ఎక్కడైనా మిస్ అవుతున్నాము, అలాంటి టైంలో వీ టేక్ సిటీ. ఈ రెండిట్లో సిస్ట్, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఏదైనా ఇంకేదైనా డిఫెక్ట్స్ ఏదైనా ఉన్నప్పుడు జస్ట్ రీడ్ ఇట్, ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి సిటీస్ తీసుకుంటారు మ్యామ్ డెంటల్లో. లేకపోతే మన దగ్గర ఉన్న ప్రావిజన్స్లో ఫుల్ మౌత్ ఎక్స్రేస్ మనం తీసుకోవడానికి మనకి ఇన్హౌస్ అడ్వాన్స్మెంట్స్లో మనకు ఫుల్ మౌత్ ఎక్స్రేస్ మనము ఇన్హౌస్ తీసుకోగలుగుతున్నాము. దీనిపైన మనకి ఈజీ ఎక్స్ప్లెనేషన్, పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నీ చేయడానికి మనకు ఆ ప్రావిజన్ ఒకటి వచ్చింది. ఇంతకుముందు మనకు ఇంప్రెషన్స్ మనం తీసుకోవాలనుకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఆల్జినేట్ అనే మనము డిఫరెంట్ మెథడ్స్ పైన మనం ఇంప్రెషన్స్ తీసుకునేవాళ్ళు. అది కొంతమందికి గ్యాగ్ రిఫ్లెక్స్ ఉంటుంది, అది ఉండేటప్పటికి చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. అది ఉండద్దు అని చెప్పేసి చాలా అడ్వాన్స్మెంట్స్ కొద్దీ ఇప్పుడు స్కానర్స్ వచ్చాయి మ్యామ్. స్కాన్ చేసేటప్పటికి అసలు పేషెంట్కి కంఫర్టబుల్గా ప్రొసీజర్స్ చేసుకునే స్టేజ్ ఇప్పుడు డెంటిస్ట్రీలో వచ్చింది మ్యామ్ అడ్వాన్స్మెంట్స్ పైన.